వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్, దిస్ ఇస్ సతీష్. వైసీపీలో మార్పులు చేర్పులపై జోరుగా చర్చ జరుగుతోంది. మార్పులపై కసరత్ ఇప్పటికే పూర్తయింది. ఒకటి రెండు రోజుల్లో పూర్తి జాబితా రానుంది. అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని వైసీపీ సంకేతాలు ఇవ్వబోతోంది. మరోవైపు వైసీపీలో సీట్ల మార్పుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వైసీపీ అసంతృప్తులకు టీడీపీ, జనసేన గాలం వేస్తున్నాయి. వైసీపీలో అభ్యర్థుల మార్పు ప్రశ్నం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతోంది. అలాగే అటు ప్రభుత్వ తీరుపైన నిన్న టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించి యుద్ధానికి ఎవరు సిద్ధం, దీనికి సంబంధించి మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, టీడీఎల్పీ ఉపనేతగా ఉన్న గోరంట్ల బుచ్చి చౌదరి గారు, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీ లెదర్ కార్పొరేషన్ చైర్మన్, ఆ పార్టీ అధికార ప్రతినిధి కాకమన్ రాజశేఖర్ గారు, జనసేన నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే అధికార ప్రతినిధిగా కూడా ఉన్న బొలిసెట్టి సత్యనారాయణ గారు ప్రస్తుతం కాకినాడ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. రైట్, కాకమన్ రాజశేఖర్ గారు, సీట్ల మార్పు పైన విస్తృతంగా చర్చ జరుగుతోంది. దాదాపు 60 మందిని మార్చుతారన్న వార్తల నేపథ్యంలో ఇప్పటికే 11 మందిని అధికారికంగా ప్రకటించారు. నిన్న ఉభయ గోదావరి జిల్లాల అనంతపురంలో ఏ మార్పులు ఉంటాయో కూడా కొంత అవన్నీ బయటకు వచ్చేసాయి. ఆ ఇన్ఫర్మేషన్ టెంటివ్ కూడా ఎక్స్క్లూజివ్గా అందించింది. అంటే ఈ మార్పులకు సంబంధించి ఓడిపోయే సీట్లనేమో బీసీలకు ఇచ్చి దీన్ని ఏదో పెద్ద సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నట్టుగా వైసీపీ కలరింగ్ ఇస్తోంది. ఇది టీడీపీ, జనసేన చేస్తున్న ఆరోపణలు. అలాగే మీ దగ్గర టికెట్ దక్కని కొందరు నేతలు జనసేన టీడీపీతో టచ్లోకి వెళ్తున్న వార్తలు కూడా మనం పత్రికల్లో చూస్తున్నాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. పెద్దలు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు కూడా ముందుగా నమస్కారాలు సార్. ఈ యొక్క టికెట్లు కేటాయింపు కానివ్వండి, లేదా మార్పులు కానివ్వండి, చేర్పులు కానీ, ఇవన్నీ కూడా ఎన్నికల్లో ఒక భాగం మాత్రమే అండి. ఎందుకంటే ఏ పార్టీ అయినా, మేమని కాదు, ఏ పార్టీ అయినా సహజంగా గెలుపు గుర్రాలకే టికెట్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచన సహజంగా చేస్తారు. అలాగే మాకు సంబంధించి కొన్ని ఈక్వేషన్స్ కూడా ఉంటాయి, సమతుల్యత కూడా పాటించాల్సినటువంటి అవసరాన్ని మా పార్టీ గుర్తించింది. అంటే అన్ని కులాలకి, మతాలకి, ప్రాంతాలకి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది కూడా పార్టీలో ఉన్నటువంటి ప్రధాన అంశం. మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ప్రాధాన్యత అనేటువంటిది టికెట్ల కేటాయింపు దగ్గర నుంచి మంత్రివర్గంలో కానివ్వండి, ఇతర పదవుల్లో కానివ్వండి, నామినేటెడ్ పదవులు అన్నింటిలో కూడా సమతుల్యత అనేటువంటిది పాటిస్తూ ఉన్నట్టు మనం గత 5 సంవత్సరాల నుంచి కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు కొన్ని పార్టీలు లైక్ టీడీపీ కానీ లేదా జనసేన కానీ ఇతర పార్టీలు కూడా మేము టికెట్స్ కేటాయింపులు అనేటువంటిది జరిగిన తర్వాత అసంతృప్తులను ఏదో ఒక విధంగా గాలం వేసి వాళ్ళు టికెట్స్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి కూడా సరైనటువంటి అభ్యర్థులు లేకపోవడం వల్ల మరి వాళ్ళ అభ్యర్థులు నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో మరి మా పార్టీ వైపు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. జనసేనతో టచ్ లో కూడా వెళ్తున్నారు, వాళ్ళే గాలం వేస్తున్నారని మనం అనుకోవడానికి కూడా లేదు. కొందరు వీళ్ళు ఇటువైపు నుంచే టచ్ లోకి వెళ్తున్న పరిస్థితి ఉంది. విశాఖలో మీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ రాజీనామా చేశారు, ఆయన జనసేన నేతలతో టచ్లోకి వెళ్లారు. భీమిలి గానే విశాఖ సౌత్ గాని అడుగుతున్నారు. అలాగే జ్యోతుల చంటిబాబు కూడా పవన్ కళ్యాణ్ కలవటానికి అపాయింట్మెంట్ అడిగారన్న ప్రచారం ఇప్పుడు జరుగుతోంది ప్రెజెంట్. సార్, ఇప్పుడు ఎన్నికలు అందిన తర్వాత సహజంగా చేరికలు ఉంటాయి, మరి వెళ్లే వాళ్ళు ఉంటారు, వచ్చేవాళ్ళు ఉంటారు, చాలా సహజమైనటువంటి విషయం ఎన్నికల సందర్భంగా. దాన్ని ఎవరు కూడా కాదనలేని పరిస్థితి, ఏ పార్టీ అయినా సరే. అదేదో మేము ఒక్కళ్ళ మీద అతీతలు అని మేము అంటే అందరికంటే ఎవరికైనా వర్తిస్తుంది అది. అంతేకాని ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వెళ్ళారని చెప్పేసి అందరు కూడా ఆ బాటలో నడుస్తున్నారు అని అనుకుంటే అది వాళ్ళ అవివేకం అని. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీద నమ్మకం కొద్దీ ప్రజలు కూడా విశ్వాసం ఉన్న సందర్భంలో పార్టీ వీడాలనే ఆలోచన ఏ ఒక్కరు కూడా చేయట్లేదు. ఎందుకంటే ప్రజలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారనేటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఆయన
ఇచ్చినటువంటి హామీలు తూచ తప్పకుండా దాదాపుగా నెరవేర్చినటువంటి సందర్భంలో అయితే వీళ్ళు మరి కొన్ని పార్టీలు మరి ఈరోజు కొంతమంది అంటే సహజంగా సార్ కొంత వ్యతిరేకత ఉన్నప్పుడు వాళ్ళకి టికెట్స్ ఇవ్వనని జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తున్నారు. ఈరోజు కొత్త మాట కాదు. సరిదిద్దుకునేటువంటి అవకాశాలు కూడా ఒకటికి రెండు సార్లు మూడు సార్లు ఇవ్వడం జరిగింది. అప్పటి కూడా సరిదిద్దుకోనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మార్చడానికి వెనకాడేటువంటి ప్రశ్నే లేదు. ఇటు గెలిపే లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. సామాజిక సమతుల్యత పాటించేటువంటి దానికి కూడా మరి ఆలోచన చేసి అది కూడా ఒక విధానాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారు ఈ మార్పులు చేర్పులు ఉంటాయి. ఎన్ని మార్పులు చేర్పులు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 24 ఎన్నికల్లో విజయదుందుబి మోగించింది. బుచ్చ చౌదరి గారు అనేటువంటి మాట, బుచ్చ చౌదరి గారు మార్పులు మా పార్టీ వ్యక్తిగతమని పదే పదే వైసీపీ చెప్తోంది. అటు సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా కొన్ని ఓసీ స్థానాలను కూడా బీసీలకు ఇస్తున్నామని వాళ్ళు ఇస్తున్న రెండో వివరణ, మూడు ఈ మార్పులతో మొత్తం మళ్ళీ 175 స్థానాలకు మేము 1-2 రోజుల్లో అభ్యర్థులను ప్రకటించేస్తున్నాం, మీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము, మీరు సిద్ధమా అని నిన్న కొందరు వైసీపీ నేతలు కూడా మాట్లాడారు. బుచ్చ చౌదరి గారు, సతీష్ గారు మీకు, సత్యన్ గారికి, రాజశేఖర్ గారికి, ఎన్టీవీ వీక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్. ఒకటి అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం కావచ్చు, కానీ రాష్ట్ర ప్రగతికి రాష్ట్రంలో జరిగిన పరిణామాలకి ఒక నిదర్శనంగా నిలబోతుంది. రాబోయే 24 ఎలక్షన్లో 19 ఎలక్షన్లో ఇచ్చిన రిజల్ట్ పరిశానం ఏంటి, 151 సీట్లు అసెంబ్లీ స్థానాలు కట్టబెట్టి 22 ఎంపీ స్థానాలు ఇచ్చి దాదాపు 8 మంది రాజ్యసభకి ఇస్తే ఇవాళ పరిస్థితి ఏమిటి, రాష్ట్రంలో జరిగిన పరిణామాలన్నీ కూడా ప్రజలు అనాలసిస్ చేస్తారు. వాళ్ళు మార్పులు చేతులు వాళ్ళ ఇష్టం కావచ్చు. నేనేమంటానంటే రాజశేఖర్ గారు తెలియదు కాదు, మేరుగా నాగార్జున గారు వేమూరుకు సంబంధించిన వ్యక్తి, ఆయన మంత్రి, అక్కడ అక్కడ పనిచేయన వాడు, అక్కడ అసంతృప్తికి గురైన వాడు, ప్రజల్లో చేత్కారకి గురయ్యాడు, అవినీతి అక్రమాలకి చోటు ఇచ్చాడు అనేది ఆరోపణలతోటే కదా ఇవాళ మారుస్తున్నావు, తీసుకెళ్లి కొండపిలా పెడతా ఉన్నావు, ఇక్కడ పవిత్రుడు అయిపోతాడా? ఆదిలింగం సురేష్ గారిని ఎర్రగొండపాల నుంచి తీసుకెళ్లి అక్కడ మార్చారు. అలాగే ఇప్పుడు అదే ఎర్రగొండపాల నుంచి ఇదే డిబేట్ లో ఉన్న కాకమన్న రాజశేఖర్ గారు, ఇవాళ మంత్రులుగా పనిచేసిన వాళ్లే ఆ నియోజకవర్గాలు అన్పాపులర్ అయ్యాని మారుస్తున్నారంటే అర్థం ఏంటి? ముఖ్యంగా ఎస్టీలకి బీసీలకు సంబంధించిన సమస్య సరే వదిలేయండి. ఇవాళ రేపు జరగబోయే ఈ కురుక్షేత్ర సంగ్రామం, ఆంధ్రప్రదేశ్ లో కురుక్షేత్ర సంగ్రామం వంటి ఎన్నికల్లో జరగబోయే పరిణామాల్లో ప్రజలు రాజశేఖర్ గారిని బుచ్చి చోరు చూడబోవటం లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనా తీరుతెన్నులు, చంద్రబాబు గారి యొక్క పరిపాలనా తీరుతెన్నుల్ని బేరీజు వేసుకొని ఏదైతే 100,000 వాగ్దానాలు చేసి అమలు చేయన, ఇవాళ రాష్ట్రంలో ఉద్యమ పాట పెట్టారు. 4 సంవత్సరాలుగా, దాదాపుగా 4.5 సంవత్సరాలుగా పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేసి రాజర్క పాలన పెట్టి ప్రజాస్వామ్య హక్కులు హరించి వాక్ స్వాతంత్రాన్ని హరించి భావ స్వాతంత్రాన్ని హరించి ఉద్యమాలని అలగదొక్కుతూ వచ్చారు. ఇవాళ ఎన్నికలు సమీపించేటప్పుడు ఎవరు ఆగే పరిస్థితి లేదు, ఎవరిని వాలంటీర్నో సచివాలయంలో పోలీసులను లెక్క చేసే పరిస్థితులు లేదు. ఇవాళ అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు కానీ, లేక సర్వశిక్ష అభియాన్ వర్కర్స్ కానీ, మున్సిపల్ కార్మికులు కానీ నువ్వు చెప్పిన వాగ్దానాలు ఎందుకు అమలు చేయాలని అడుగుతున్నారు. మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తానన్నావు, జీతభత్యాలు పెంచుతానన్నావు, మా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తానన్నావు, అలాగే ఉద్యోగ సిపిఎస్ సంబంధించి ఇవాళ అనేక వర్గాల వారు ఓపెన్ అవుతున్నారు. రాజశేఖర్ గారు తెలియదేం కాదు ఉద్యమాల పాట ఎందుకు పెట్టారు రాష్ట్రంలో. 4 సంవత్సరాలుగా నా ఓటు వాళ్ళు నీ ఓటు వాళ్ళు మాట్లాడటానికి భావ స్వేచ్ఛ లేకుండా మీడియాని అడగదొక్కి అధికార దుర్వినియోగంతో రాక్షస పరిపాలన చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. మేమేమంటున్నామంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ వాళ్ళు పెంచుకున్న రేపు జరగబోయే సంగ్రామంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీర్చను ఆయన వ్యవహార శైలి మీదే పోరాటం జరగబోతుంది. ఇవాళ ఆయన ఏం మాట్లాడతాడు, దత్తపుత్రుడా? ఆయన పార్టీ పెట్టాడు, పార్టీ పెట్టి పార్టీ నివర్తిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలుగా పార్టీ నివర్తిస్తానే ఉన్నాడు, ప్రజాక్షేత్రంలో పనిచేస్తా ఉన్నాడు, ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజల దగ్గరికి వెళ్లి ఆయన సంపాదించిన దాంట్లో కొంత సహాయం చేశాడు. నువ్వేమైనా చేసావా? 1 రూపాయి 1,000 కోట్లు సంపాదించావు, 1 రూపాయి ఎవరికన్నా ఇచ్చావా? ఇవాళ దత్తపుత్రుడు ఆయన పార్టీ, ఆయన
బలపడటం కోసం ప్రయత్నం చేస్తారు. బలహీనంగా ఉన్నావా బలంగా ఉన్నావా కాదు, రేపు బలపడటం ఏ పార్టీ అయినా బలపడటానికి రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి వెళ్ళటం కోసం ప్రయత్నం చేస్తారు. ఇవాళ నువ్వు చేసే అరాచకాలకి మేము ఇవ్వటం అంటున్నాం, నువ్వు ఎన్నో వాగ్దానాలు చేసావు, 22-25 మంది ఎంపీలు ఇవ్వండి నేను ప్రత్యేక హోదా సాధిస్తాను అన్నావు, నీకు ఇచ్చారు కదా 32 మంది ఎంపీలు. బొలిశెట్టి గారు ఒకసారి మాట్లాడి, 32 మంది ఎంపీలు చేతిలో పెట్టుకుని ఏం సాధించావు? రైట్, విశాఖ ముక్కు మీద దొంగ ప్రమాణాలు చేస్తావు, రాష్ట్రంలోని పోర్ట్లన్నీ కూడా ఆదాయానికి కట్టబెడతావు, భూములు కబ్జా చేస్తా ఉన్నారు, వేలాది ఎకరాలు కబ్జా చేస్తున్నారు, ధారాదత్తం చేస్తున్నారు, నీకు నాకు ఉన్న హక్కులన్నీ అరిస్తా ఉన్నారు, భయప్రాంతులు గురి చేశారు సార్. ఇవాళ వ్యాపారస్తులు గాని కళాశాల వారు పాఠశాల వారు అన్ని రంగాలను నిర్వీర్యం చేశారు. దళితులకు మన రాజశేఖర్ చెప్పాలి, దళితులకు ఏం జరిగింది? 27 స్కీములు రద్దు చేస్తే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒకటి కాదు రెండు కాదు, ఖచ్చితంగా అవన్నీ ప్రస్తావిద్దాం. బొలిసరి సత్యనారాయణ గారు, మేము జాబితాలతో సిద్ధమైపోతున్నాము, మాకు మళ్ళీ గెలుస్తామని నమ్మకం ఉంది కాబట్టి మీ యుద్ధానికి సిద్ధమైపోయామని మార్పులపై వైసీపీ నేతలు ఇస్తున్న వివరణ. సతీష్ గారు, మీకు సార్, కాకుమాన్ గారికి, అలాగే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి, టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. చాలా మంచి టాపిక్ అడిగారు. బేసిక్ ఏంటంటే ఎందుకు మారుస్తున్నారు అంటే, గెలుస్తామని చెప్పారు కదా, గెలుస్తామని చెప్పి ఎందుకు మారుస్తున్నారంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తలో ఏం చేసిందంటే, గడప గడపకి వైసీపీ అనే ఒక కార్యక్రమం పెట్టిందండి. వెళ్తే గడప గడపకి వెళ్తే చాట్లు చిప్పులు పట్టుకుని వెంటకడడం మొదలెట్టారు. వెంటనే వైసీపీని తీసేసి గడప గడపకి ప్రభుత్వం అని చెప్పి పార్టీ వాళ్ళని వదిలేసి అధికారులను పట్టుకుని వెళ్ళడం మొదలెట్టారు. ఎవరైనా తిరగబడితే వాళ్ళ మీద కేసులు పెట్టారు, అక్కడ అయిపోయింది. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి, మీరు అందరు ఇంటింటికి వెళ్ళి ఇంత సంక్షేమాలు చేశాం కదా, మనంత సంక్షేమం స్వాతంత్రం వచ్చింది అనేసి ఎవరు చేయలేదు, ఏ రాష్ట్రం చేయలేదు, మీరు వెళ్ళి చెప్పండి అని మంత్రులకి ఎమ్మెల్యేలకి అందరికీ చెప్పారు. వెళ్తే మళ్ళీ మొట్టమొదట ఏదైతే గడప గడపకి వైసీపీ అన్నప్పుడు రిపీట్ అయిందో అది రిపీట్ అయింది. రిపీట్ అయితే అసలు మీరు సరిగ్గా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, మిమ్మల్ని మార్చేస్తామని చెప్పి మారుస్తున్నారు. అసలు యాక్చువల్గా అసంతృప్తి ఎవరి మీద ఉందంటే జగన్ మీద ఉందండి, ప్రజలకే కాదు ఆఖరి కుటుంబం తల్లికి చెల్లికి కూడా జగన్ మీద ఉంది. ఈ జగన్ వద్ద నేను బాణం వెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్ళి చుట్టూ తిరిగి వచ్చి ఎదురుకుండా అన్నకు ఎదురుకుండా యుద్ధం చేయడానికి సిద్ధమవుతుంది. కాబట్టి మార్చాల్సింది ఒక్క జగన్మోహన్ రెడ్డి అండి, మిగతా వాళ్ళందరినీ కాదు. ఒకవేళ నిజంగా అది మార్చేసి ఒరిజినల్గా అధ్యక్షురాలు ఉంది కదా విజయమ్మ గారి ఇది ఇచ్చేసి ఆవిడ ముఖ్యమంత్రి స్థానంలో పెడితే కాస్త సానుభూతి వచ్చేదేమో. అయితే లిడ్ క్యాప్ నుంచి 2,500 ఎకరాలు తీసేసుకుంటేనే మాట్లాడలేని మా మరి ఇప్పుడు కాకుమాన్ రాజశేఖర్ గారు అంటే అత్యంత నిజాయితీపరుడు, ఆయన అంటే మాకు చాలా గౌరవం. ఇప్పుడు అలాంటి లిడ్ క్యాప్ భూములు తీసేసుకున్నా, అంబేద్కర్ పేరు తీసేసి జగన్ పేరు పెట్టుకున్నా, మాట్లాడలేని పరిస్థితిలో దళితులు ఉన్నారు. ఏమైనా మాట్లాడితే దళితుల మీద దళితులు అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. కాబట్టి ఈయన ఇప్పుడు ఒక ఫోబియాతో బాధపడుతున్నారండి, ఎటికీ ఫోబియా అంటారు దాన్ని, అంటే వైఫల్య భయం, ఓటం భయంతో భయపడుతూ దేన్ని చూసినా, ఎందుకంటే అక్కడ దేనికి వెళ్ళారండి ఈయన, ఒక ఒక ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళారు, ఎవరికో డబ్బులు ఇవ్వడానికి వెళ్ళారు. వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నాడు అంటే పోనీ తెలియదేనా చెప్పాడా? తెలియదేం చెప్పలేదు, అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈయన బెడ్ 32 బెడ్రూమ్ల గురించి ఈయన గురించి చెప్పుంటే వేరే ఉంటుంది. తర్వాత 10 ఏళ్ళు కోర్టు కేసుల నుంచి తప్పించుకొని ట్రయల్ ఎన్నికల్లో భీమవరం వెళ్ళారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆయన చేసిన కామెంట్స్ ఒకసారి చదువుతాను. చంద్రబాబు సీఎం కావాలనే పవన్ పార్టీ పెట్టారు, దత్తపుత్రుని భీమవరం ప్రజలు తిరస్కరించారు, ప్యాకేజీల కోసం త్యాగాలు చేసే వ్యక్తిని అన్నడూ చూడలేదు, ఈసారి కూడా తిరస్కరించండి పోటీ చేస్తానని ముఖ్యమంత్రి పిలిపించారు. సార్ గతంలో భీమవరంలో పవన్ కళ్యాణ్ కాదండి తిరస్కరించింది, వైసీపీ అభ్యర్థులను తిరస్కరించారు. ఎందుకంటే తెలుగుదేశం జనసేన కొట్టుకోవడం వల్ల వచ్చింది, కానీ రాకపోతే 60,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిచేవారు, 50,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిచేవారు. అక్కడ నిజంగా కుమ్మక్ అయిపోయారు, ప్యాకేజ్ స్టారు అది ఇది అన్నారు కదా, అక్కడ కుమ్మక్ అయిపోయి ఉంటే బుచ్చయ్య చౌదరి గారిని చెప్పానండి, ఎవరిని పెట్టారు, ఎందుకు అంత స్ట్రాంగ్ క్యాండిడేట్ ని పెట్టారు, ఎందుకు అంత పోటాపోటీగా ఖర్చు పెట్టారు, ఎందుకు చేశారంటే ఎన్నికల్లో వెళ్ళినప్పుడు యుద్ధం గెలుస్తాం ఓడతాం తర్వాత సంగతి, అక్కడ యుద్ధం కరెక్ట్గా చేశాము, టీడీపీ వైసీపీ నిజంగానే యుద్ధం చేసింది,
కానీ మీ ఇద్దరం కొట్టుకోవడం వల్ల వాడు బెనిఫిట్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న 174 మంది కూడా ఓడిపోతున్నారు. ఎందుకంటే టీడీపీ జనసేన కలిసింది అనుకోండి, 174 స్థానాల్లో కూడా వీళ్ళు ఓడిపోయారు. చూసుకోండి, కలిస్తే లెక్కలు తీసి చూసుకోమనండి. జనసేన తెలుగుదేశం కలిపి వైసీపీకి వచ్చిన ఓట్లన్నీ జనసేన తెలుగుదేశం వచ్చిన ఓట్లు చూసుకోండి. ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి, ఆయనకి ఇంకా క్రెడిట్ ఇస్తాను. ఎందుకంటే ఆ ఊర్లో భయం, ఎవరు ఓటేయలేదు, ఈయనంతా ఈయన గుద్దుకోవడమే కాబట్టి అక్కడ మెజారిటీ వచ్చింది. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి కూడా గెలుస్తాడు అన్నది అనుమానమే. రైట్, కాకమన్న రాజశేఖర్ గారు అందు గురించి ఆ భయంతో, ఎందుకంటే వీళ్ళెవరికి భయం లేదండి. కాకమన్న రాజశేఖర్ గారు వ్యతిరేకత లేదంటున్నారు, ఈ స్థాయిలో మార్పులు ఎందుకు చేస్తున్నారు, ఎన్నికలకు సిద్ధమని అంటున్నారు కానీ ఈ స్థాయిలో ఎందుకు మార్పులు చేస్తున్నారు? గతంలో టీడీపీ జనసేన కలిసి లేవు కాబట్టి ఆ ఫలితాలు వచ్చాయి. ఈసారి ఒక్క ముఖ్యమంత్రి గెలిస్తారు, 174 స్థానాల్లో ఓటమికి సిద్ధంగా ఉండండి అంటున్నారు బొలిసరి సత్యనారాయణ గారు. సతీష్ గారు, నేను ముందుగా భుజయ్ చౌదరి గారు మాట్లాడినటువంటి మాటలకు ఒక ముందుగా ఆన్సర్ చేస్తానండి. ఈరోజు రాబోయే ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి కానివ్వండి లేదా అభివృద్ధి కొరకు కానివ్వండి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మరి వీళ్ళని సమర్థించాలని కోరుతున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రగతి లేదా అభివృద్ధి అనేటువంటిది కాదు, కానీ ఇవి టీడీపీ జనసేన వాళ్ళ ప్రగతి కోసం లేదా వాళ్ళ రాజకీయం అనేటువంటి అభివృద్ధి కోసం వాళ్ళు పాటు పడుతున్నారు, లేకపోతే ప్రజల కోసం కానే కాదు, అందులో డౌటే లేదు. ఎందుకంటే నేనే ఇప్పుడు మాట్లాడ గతంలో చూశారు కాబట్టి, ప్రజలు 14 నుంచి 19 దాకా వీళ్ళ పరిపాలన చూశారు కాబట్టి నేను దాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నానండి. ఆ తర్వాత భుజయ్ చౌదరి గారు ఇంకొక కీలకమైనటువంటి మాట మాట్లాడారు, చంద్రబాబు గారు కానివ్వండి జగన్ గారి యొక్క పరిపాలన తీరు తెన్నులను బట్టి ప్రజలు మరి సమర్థిస్తారు గెలిపిస్తారు అన్నారు. చాలా సంతోషం. ఇప్పుడు 14 నుంచి 19 దాకా వీళ్ల పరిపాలన చూశారు ప్రజలు. ఇంత భయంకరమైనటువంటి పరిపాలన, దోపిడీ పరిపాలన, దౌర్జన్యాల పరిపాలన జరిగింది కాబట్టే ప్రజలు తిరస్కరించి 151 సీట్లతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చారు. అంటే రాజశేఖర్ గారు, బుచ్చి చౌదరి గారు చెప్పిన దాంట్లో ఒక వాస్తవం అంటే అదే మీరు అన్నది కూడా కరెక్ట్, ఆయన అన్నది కూడా కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఇవ్వబోయే తీర్పు మీ 5 ఏళ్ల పాలనకి ఇచ్చే తీర్పు, మీ 5 ఏళ్ల పాలనపై ప్రజలు ఇచ్చే మ్యాండేటే. ఇప్పుడు మీరు గత ఎన్నికల్లో పరంగా మనం చూస్తే పాదయాత్ర ఒక ఛాన్స్ ఇవ్వాలన్న పిలుపు, వైఎస్ఆర్ తనయుడుగా ఉన్న లెగసీ, నవరత్నాలు, ఈ పథకాలన్నీ ఖచ్చితంగా పనిచేసాయి. అది టీడీపీ నేతలు కూడా ఒప్పుకుంటారు. కానీ ఇప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ రేపు పొద్దున్న ఎన్నికలకు వెళ్ళేవారు కానీ ఈ 5 ఏళ్లలో మీరేం చేశారు అన్నదే A to Z మ్యాండేట్. దానికి ప్రజలు ఇచ్చిపోయేదే రేపు తీర్పు. సార్ సతీష్ గారు, సార్ నేను అందుకొరకే సార్ దానికి సంబంధించి మీకు చెప్పదలుచుకున్నాను ఒక మాట. ఇప్పుడు వాళ్ళు 14 నుంచి 19 దాకా మేము ఈ పనులు చేశాము, ప్రజలకి మేలు చేశాము అని వాళ్ళు ప్రజలు ఎన్నికలకు ఎందుకు వెళ్ళలేదు? మేము 19 నుంచి 24 వరకు మేమేం చేశామో కరపత్రాల ద్వారా ఇంటింటికి తీసుకెళ్లి మేము ఇది చేశాము అని చెప్తున్నాం మేము. వాళ్ళు 14 నుంచి 19 దాకా మేము ఇది చేశాము అని చెప్పేసి ఎందుకు ఎన్నికలకు వెళ్ళలేకపోతున్నారు? ఎందుకు కొత్త వాగ్దానాలు ఇచ్చి మళ్ళీ మోసం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? అది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నాను సార్. వాళ్ళకి ఒకవేళ మేము తప్పు చేస్తుంటే మేము ఒకటి డైరెక్ట్ గా చెప్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా మీకు మేలు చేశాము అని మీరు నమ్మితేనే మమ్మల్ని సమర్థించండి ఈ 19 నుంచి 24 దాకా అని స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వాళ్ళని చెప్పమనండి ఆ మాట. రైట్, బుచ్చి చౌదరి గారు 19 దాకా మీకు మేలు చేస్తారు. 5 ఏళ్ల పాలనపైన ప్రజలు ఇచ్చే తీర్పును మీరు అంటున్నారు, 2014 నుంచి 19 వరకు ప్రజలకి ఏం చేశామన్న దాన్ని ఎందుకు చెప్పడం లేదు? మళ్ళీ కొత్తగా వాగ్దానాలు ఇచ్చి మోసం చేయాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా సభల్లోనే చెప్తున్నారు, నేను మంచి చేశానంటే నన్ను ఆశీర్వదించండి అని డైరెక్ట్ గా ప్రజలకు అపీల్ చేస్తున్నారని అంటున్నారు కాకమన్న రాజశేఖర్ గారు. బుచ్చి చౌదరి గారు, రాజశేఖర్ గారు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను సార్. రాజశేఖర్ గారు మళ్ళీ మీకు ఇస్తా 1 మినిట్. మాదిగ సోదరులకి ఈ 4.5 సంవత్సరాలు ఏం చేశారు? ఒక ఇల్లు ఇచ్చారా? ఒక లోన్ ఇచ్చారా? ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఇచ్చారా?
చెప్పులు కుట్టుకుని చిన్న కష్టపడి జీవించే వాళ్ళకి మీరు ఏదన్నా ఆర్థిక సహాయం చేశారా అని నేను అడుగుతాను. మీ ముఖ్యమంత్రి గారు లక్షల కోట్ల సంపాదనలో ఉన్నారు, ఇవాళ టీవీల పేరుతో అడ్వర్టైజ్మెంట్ల పేరుతో వాళ్ళ కోట్లు మీరు ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు మీ సొంతానికి, మీ జేబులో ఏమైనా రూపాయి తీసి ఖర్చు పెట్టారా? ఏం చేయలేదు. మీరు గోబెల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు, తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ఆ రోజున కోడి కత్తి కేసు, మీ దళితుడేనయ్యా, మీ దళితుడు అయి 6 సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతా ఉన్నాడు, 5 సంవత్సరాలుగా. ఎందుకు మీ నాయకుడు వెళ్ళి సాక్ష్యం చెప్తే మీ పాలనలో మీరు చేసిన అభివృద్ధి పథకాలను ఎందుకు ఇప్పుడు ప్రస్తావించలేకపోతున్నారని అడుగుతున్నారు రాజశేఖర్? మేము చెబుతున్నాం ఇవాళ, మేము ఆ రోజున ఫీజు రీయింబర్స్మెంట్ చేసాం. మీరేమన్నారు, ఆడపడుచుకు 15,000 రూపాయలు చదువుకున్న వాళ్ళకి ఇస్తానన్నావు, ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా మేము ఫీజు రీయింబర్స్మెంట్ చేసాం, మీరు వచ్చాక ఏం చేశారు, ఒక్కళ్ళకేనన్నారు. అంటే ఇద్దరుంటే ముగ్గురుంటే వాళ్ళు గాలి కొట్టుకుపోయారు, దాంట్లో మళ్ళీ 2,000 కటింగ్, దాంట్లో 1 సీజన్ ఇచ్చేశారు. అలాగా మీరు ఏదైతే నవరత్నాల పేరుతో దగ్గ రైతులది ఉంది ఇవాళ, రైతులకు సంబంధించి ఇన్సూరెన్స్ పాలసీ కొత్త చేస్తానన్నావు, నేనే కడతాను మీరు అక్కర్లేదు అన్నావు, ఇవాళ దగా చేశావు, దానివల్ల రైతులు నష్టపోయారు. ఇవాళ తీవ్రంగా మనం వచ్చిన వర్షాల్లో గుంటూరు జిల్లాలో ఎంత నష్టపోయి నేను చూసి వచ్చాను. ఇవాళ వాళ్ళకి ఏం సహాయం చేస్తున్నావు, ఎందుకు చేయలేకపోతున్నావు? తప్పుడు పాలసీల వల్ల, మీ తప్పుడు పాలసీల వల్ల దగా చేశారు, మోసం చేశారు. చంద్రబాబు గారి హయాంలో ఏం నడిచిందో, రేపు ఏమి నడబోతున్నాం, మేము ఒక పాలసీ ఒక మేనిఫెస్టో ఇస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి ఉమ్మడిగా ఎన్నికల్లో వెళ్ళాలి నిర్ణయించాం, అనేక పార్టీలు కలిసి దేశంలో వాళ్ళు ఏం చేయబోతున్నారో చెప్తున్నారు. ఆల్రెడీ జనసేన షణ్ముఖ వ్యూహం అని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంది, తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అని ఆల్రెడీ ఒక మినీ మేనిఫెస్టో విడుదల చేసింది, ఈ రెండూ కలిపి ఉమ్మడి మేనిఫెస్టో రాబోతున్నాయని ఇరు పార్టీ నేతలు కూడా చెప్పారు. రాజశేఖర్ గారు సార్ అది సరిగ్గా వినపట్టలేదు సార్. హలో, ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. అదే సార్, సూపర్ 6 అని ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టో ప్రకటించింది, షణ్ముఖ వ్యూహం అని ఒక మేనిఫెస్టో మోడల్లో జనసేన ఒకటి ప్రకటించింది. అయితే ఇప్పుడు రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయి కాబట్టి త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో ఇస్తాము అన్నది వాళ్ళు ఈ మధ్య కాలంలో చేసిన ప్రకటన. ఒకటి సార్, సతీష్ గారు 14 ఎన్నికల్లో ఇదే జనసేన పార్టీ ఇదే తెలుగుదేశం పార్టీ రేపు వేళతో చేరబోతుంది అనుకుంటున్నటువంటి బీజేపీ పార్టీ వీళ్ళందరూ కలిసి ఇచ్చినటువంటి 650 హామీలు మేనిఫెస్టోలో పెట్టారు, ఇంకా అవన్నీ ఎందుకు నెరవేర్చలేకపోయారు? అంటే ఎలాగుంటుందంటే కొత్త సీసాలో పాత సారా అంటే ఇదే, ఇది ఇంతకన్నా ఏం లేదు. గతంలో ఇచ్చినటువంటి వాళ్ళు అనుకున్నంత స్థాయిలో నెరవేర్చలేదు కాబట్టి మీకు అధికారం ఇచ్చారు 2019. మళ్ళీ ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. నేను అడుగుతున్నా, మీరు 3,000 రూపాయలు ఫ్యాక్షన్ ఇస్తానని జనవరి దాకా ఎందుకు వాయిదా వేసుకుంటా వచ్చారు? మీరు 3,000 ఫ్యాక్షన్ ఇస్తానని వాగ్దానం చేశారు, 2,000 ఇస్తానని ఇచ్చాం, 2,000 ఇస్తానని రాజమాగిలతో సహా ఇచ్చాం. ఒక్క నిమిషం సార్, కంప్లీట్ చేయండి. ప్లీజ్ డైరెక్ట్ పాయింట్ లోకి రండి కాకమన్ గారు. కంప్లీట్ చేయండి. 3,000 పెన్షన్ అనేది మేము ఇచ్చేసాం కదా సార్, మేము చెప్పాము ఇచ్చాము కూడా. 3,000 పెన్షన్ అనేది ఎక్కడ ఇచ్చారు? ఎక్కడ ఇచ్చారు? ఈ నెల కూడా ఇవ్వాలి. అది వదిలిపెట్టండి. వాయిదాలు అన్నారు, సంపూర్ణ మద్యపాన నిషేధం వల్ల వాయిదాల మద్యపానం అయిపోయింది. ఫస్ట్ తారీఖున వాళ్ళ అకౌంట్ లో 3,000 పెన్షన్ పడతా సార్? ఓకే, అప్పుడు వరకు ఈ 4 సంవత్సరాలు ఈ 4 సంవత్సరాలు బిడ్డ ఎందుకు పడలేదు? 3,000 రాష్ట్రం మొత్తం 4 సంవత్సరాలు ఎందుకు చెప్పారు సార్? అవునవును సార్, మనం చూస్తున్నాం కదా అంగన్వాడీలు. పెద్దవాడు మీరు కొద్దిగా ఆగండి సార్, ఒక్క నిమిషం సార్. ఇప్పుడు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను సార, ఈ ఉద్యమాలు జరుగుతున్నాయి అన్నారు. ఉద్యమాలు ఇప్పుడు వీళ్ళు అంగన్వాడీలు అంటున్నారు, ఆశా వర్కర్లు అన్నారు కదండి, ఉద్యమాలు జరుగుతున్నాయి. వీళ్ళు 3,000 ఇస్తే మేము వచ్చాక 10,000 ఇచ్చాం వాళ్ళకి. ఈ వీళ్ళకన్నా మేము పెంచడం జరిగింది, 3-4 రెట్లు మేము పెంచడం జరిగింది. అవకాశం ఉంటే తర్వాత వచ్చేది సార్. ఒక నిమిషం సార్, మీరు మధ్యలో మాట్లాడండి సార్. తర్వాత ఉద్యమాలు జరుగుతున్నాయా సార్? ఏ ఉద్యమాలు జరుగుతున్నాయి సార్? ఒకప్పుడు పేదల కోసం ఇళ్ల పట్టాల కోసం ఉద్యమాలు జరిగాయి, రేషన్ కార్డుల కొరకు ఉద్యమాలు జరిగాయి, గతంలో పెన్షన్ల కోసం జరిగాయి. ఈ రోజు ఎక్కడున్నాయి సార్?
ఎవరు అసలు కమ్యూనిస్ట్ పార్టీని ఇదే పనికి ఉద్యమాలు చేసేవాళ్ళు. ఈ రోజు ఎక్కడ చేస్తున్నారు చెప్పమన్నది ఉద్యమాలు? ఈ రోజు పేదల ఉద్యమాలు కాదంటే గొప్ప వాళ్ళని ఉద్యమాలు చేస్తున్నారు. ప్రజలకు అవసరాలు ఏవో అవసరాలు తీరుస్తున్నాము. గతంలో మీరు అందరూ ప్రభుత్వం నడిపినప్పుడు ఆ హామీలు ఎందుకు ఇప్పుడు చెప్పడం లేదు? ఇది బొల్సెట్ గారు, అది మన కాకమాన్ గారు అడుగుతోంది. బొల్సెట్ సత్యనారాయణ గారు సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఒక భస్మాసురుడు టైప్ లో ఆయన చేతిని ఆయన నెత్తి పెట్టుకుంటున్నారు. ఏమైందంటే ఆయన ఒక వరం పొందాడు. ఏంటంటే మాట తెప్పను మడం తప్పను. ఎవడైనా రాజకీయ నాయకుడు వచ్చి క్షేత్రంలో ఒక ప్రమాణం చేస్తే అది కానీ ఆచరించకపోతే వాగ్దాన భంగం చేస్తే వాడిని వెళ్ళగొట్టండి, ప్రజాక్షేత్రం నుంచి తగిలేయండి అని చెప్పింది సాక్షాత్ ముఖ్యమంత్రి గారు. ఆయన చేసిన వాగ్దానాల్లో కొన్ని ఏంటంటే సిపిఎస్ రద్దు చేస్తానని, లేదా జాబ్ క్యాలెండర్ జనవరి 1 రిలీజ్ చేస్తానని, ఇటువంటివన్నీ చెప్పాడు. అన్నిటికంటే ఇంపార్టెంట్ మద్యపాన నిషేధం గురించి వస్తూ అక్క చెల్లెలకి చెల్లెమ్మలకి అందరికీ చెప్తున్నాను, ఈ మద్యపాన 24 ఎన్నికల్లో సంపూర్ణంగా మద్యపానం నిషేధం చేసే మీ దగ్గరకు వస్తా, రాకపోతే నేను 2024 ఓట్లు అడగను అన్నాడు. ఫ్యూచర్ లో కూడా ఎవడు మద్యపానం రద్దు చేయడానికి వీలు లేకుండా కలెక్టర్ ఆఫీసులు జిల్లా పరిషత్తుల్ని తాకట్టు పెట్టి మరి అప్పు తెచ్చాడు. అంటే ఆ 10 లక్షల కోట్ల అందులో ఇది కూడా ఉంది. అంటే ఇప్పుడు ఇలాగ వాగ్దాన భంగం చేసిన జగన్మోహన్ రెడ్డిని అండ్ టీమ్ ని తగిలేయాలా వద్దా? దట్స్ రైట్. అంతే నేను చెప్పింది కాదు, అదే భస్మాసు సత్యనారాయణ గారు 129 హామీలు ఇచ్చాము, 129 హామీలు ఇచ్చాము, 126 నెరవేర్చాము. మా హామీలు మేము నెరవేర్చిన శాతము 95.54. ఇవి పదే పదే అధికార పార్టీ చెప్తున్న లెక్కలు. 970 నెరవేర్చినండి. మొట్టమొదటి ప్రమాదం ఏంటంటే ప్రతి మహిళకి ఇంటికి రాగానే మొగుడు తాగేసి వస్తాడు. ఇప్పుడు ఇందాక చెప్పాడు కదా అవతలాలు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడొద్దని, ఇప్పుడు నిజాలు మాట్లాడితే ఆయన ఎక్కడ ప్రజలకు వెళ్ళిపోతాయని భయపడి పక్కన సైడ్ మ్యూజిక్ వాయిస్తున్నాడు. కసే భాగమనండి, మీ పెద్దవరకు నిలబెట్టుకోండి, మీరు అయిపోయిన తర్వాత చెప్పండి, మీ పెద్దరికి నిలబెట్టుకోండి, మీ పెద్దరికి నిలబెట్టుకోండి. ప్రజలకి సంపూర్ణ మద్యపానం నిషేధం చేసిన తర్వాత వస్తాను అన్నాడా లేదా? యా, నంబర్ 1. నంబర్ 2, సిపిఎస్ రద్దు చేస్తాను అన్నాడా లేదా? నంబర్ 3, జాబ్ క్యాలెండర్ రద్దు చేస్తాను అన్నాడా లేదా? ఈ 3 ఇంపార్టెంట్ కాదా చెప్పండి? స్థానంలో జిపిఎస్ ద్వారా మరింత మేలు జరిగే మద్య నిషేధం అన్నారు. జాబ్ క్యాలెండర్ అన్నారు. ఈ రోజు బెల్ట్ షాపులు తీసేసారు. సమాధులు బెల్ట్ షాపులు పెట్టలేదు కదా. ఆ హామీలు నెరవేర్చుకోలేకపోయారు. సిపిఎస్ రద్దు అన్నారు. ఈ 3 హామీలు నెరవేర్చుకోలేకపోయారు. తగ్గించారు. దీనికి సమాధానం చెప్పమంటున్నారు. మరి దాన్ని రద్దు చేయాలని సమాధానం చెప్పాలండి. కదలొద్దని చెప్పండి. ఓకే, కేవలం స్టార్ హోటల్కే పరిమితం చేయాలని కట్టేయండి. థ్యాంక్ యూ బుచ్చయ్య చౌదరి గారు. దళితులకు అన్యాయం జరుగుతుందని మాట్లాడతా ఉన్నారు. ఒకరోజు చర్చ పెడతాం. అది కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా ఎన్నికల వాతావరణం వచ్చేసింది కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కో రంగంపై చర్చ పెడదాం. ఒక రోజు దళితుల సంక్షేమం, ఒకరోజు బీసీ సంక్షేమం, ఒకరోజు ఉద్యోగాల కల్పన, ఒకరోజు హామీలు అమలు, ఇలాగ ఒక్కొక్క కేటగిరీలో ఖచ్చితంగా ఇన్ డీటెయిల్డ్ డిబేట్ పెడతాం. అర్థవంతంగా మాట్లాడి మీలాంటి గెస్టులను పిలుస్తాను ఖచ్చితంగా. 10 TV ఖచ్చితంగా మీలాంటి గెస్టులను పిలుస్తాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ బుజ్జయ్య చౌదరి గారు, థ్యాంక్ యూ కాకమన్ రాజశేఖర్ గారు. బొల్సెట్టి గారు, చర్చను ముగించే ముందు ఒక క్లారిటీ ఇవ్వండి సార్. అటు జగ్గంపేట నుంచి అవకాశం దక్కని జ్యోతుల చంటిబాబు జనసేనతో టచ్లో ఉన్నారు, పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు అంటున్నారు. ఆయన మీకు నిజంగా టచ్లో వచ్చారా? లేదు, మాకు పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ గురించి చాలా మంది వైసీపీ నాయకులు ట్రై చేస్తున్నారండి. అది కాదు, బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు కాకినాడ మీద ఎందుకు ఫోకస్ పెట్టారంటే ప్రజలకు కూడా తెలియాలండి విషయం. చాలా మంది అనుకుంటారు కాకినాడ మీద ఎందుకు ఇంత ఫోకస్ పెట్టారు. కాకినాడ మీద ఎందుకు ఫోకస్ పెట్టారంటే 2004 నుంచి ఒక పద్ధతి ప్రకారం అప్పుడు తండ్రి ఇప్పుడు కొడుకు
కాకినాడలో ఉన్న వ్యాపారాలు అన్ని దెబ్బతీసేసి మొత్తం రాయలసీమకి అప్పచెప్పేస్తున్నారు. చిన్న కాంట్రాక్ట్ దగ్గర నుంచి రోడ్ సైడ్ చిన్న బ్రిడ్జ్ దగ్గర నుంచి వ్యాపారం దగ్గర నుంచి అది మళ్ళీ రిస్టోర్ చేయడానికి అని వచ్చామండి. అంతే, దాని గురించి ఫోకస్ పెట్టారు. థ్యాంక్ యూ, చర్చలో పాల్గొన్న అందరికీ.